గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ తన డౌన్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది. ఇంచుమించి ఇవాళ 140 పాయింట్లు నష్టంతో మార్కెట్ ఒక దశలో ట్రేడ్ అవటం చూసాము. ఆ తర్వాత మార్కెట్ చివరికి 11,540 స్థాయి వరకు వెళ్ళి మార్కెట్లో ఒక అనూహ్యమైన రికవరీ వచ్చింది. ఒక ఇంట్రాడే ఒక 100 పాయింట్ల వరకు రికవరీ వచ్చింది. చివరికి మార్కెట్ స్వల్ప నష్టాలతోటి ఒక 42 పాయింట్లు నష్టాలతోటి క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్టేజ్లో 29,900 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక 200 పాయింట్ల వరకు పైగా రికవర్ అయింది. చివరికి ఒక 120 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ ట్రెండ్ తోటి మనకి ఏమర్థమైందంటే మార్కెట్ ఇంత క్రితం ఒక లాస్ట్ 1 మంత్ బ్యాక్ నెల క్రితం వచ్చిన బాటం ఏదైతే ఉందో 11,600 స్థాయి దగ్గరికి వచ్చి కొంచెం దానిపైన బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అలాగే మార్కెట్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా పరీక్షించింది కాబట్టి కొంత టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ లెవెల్లో. అలాగే మార్కెట్ లాస్ట్ 5 రోజులుగా మనకి కంటిన్యూస్గా బాగా పడింది కాబట్టి కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి రికవరీ అనేది జనరల్గా రావడం అనేది సహజం. ఆ సహజమైన నార్మల్ రికవరీ కనిపించింది. కానీ మార్కెట్ ఈ లెవెల్లో ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటుందా, లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి రికవరీ అవుతుందా, లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లోకి వెళ్తుందా అన్న అంశాన్ని చూడాలని కన్ఫర్మ్ చేసుకోవాలంటే కనుక మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది తప్పకుండా అవశ్యంగా వెళ్ళాలి. ఆ తర్వాత కానీ ఒక క్లియర్ ట్రెండ్ అనేది మనకి కనిపించదు. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు. సపోర్ట్ లెవెల్లో ఉంది కాబట్టి కొన్ని ఇంటర్నల్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ వల్ల రికవరీ అయింది అనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక మిడ్ క్యాప్లో 1.7% నష్టపోయింది, స్మాల్ క్యాప్ 0.9% వరకు నష్టపోయింది. అలాగే ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒక 2.5% వరకు నష్టపోయింది. ఇవాళ ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్లో 2.3% నష్టపోయింది. అలాగే మనకి ఐటీ స్టాక్స్లో కూడా 1.4% వరకు ఒక నష్టాలు చూసాము. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ వీక్గానే క్లోజ్ అయింది. కాకపోతే 11,550-11,600 దగ్గర ఒక స్వల్ప సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సపోర్ట్ లెవెల్ మార్కెట్ మరింత కన్సాలిడేషన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ రావాల్సిన అవసరం ఉంది. కన్సాలిడేషన్ అవుతేనే పాజిటివ్ ట్రెండ్ వచ్చే అవకాశాలు ఉంది. ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు చూస్తే కనుక టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే సన్ ఫార్మా. ఇవాళ 3.5% పెరిగింది సన్ ఫార్మా. ఓవరాల్గా ఇవాళ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా మనం చూస్తే కనుక బాగా వీక్గా క్లోజ్ అయినాయి. కానీ అందులో సన్ ఫార్మా మటుకు కొంచెం బెటర్గా క్లోజ్ అయ్యి ఇవాళ 3.5% అంటే 388 రూపాయల దగ్గర పటిష్టంగా క్లోజ్ అయింది. ఒకసారి టెక్నికల్గా చూద్దాం మనం. సన్ ఫార్మా 460 రూపాయల నుంచి 370 రూపాయల వరకు పడింది. ఈ లెవెల్లో చాలా గట్టి సపోర్ట్ ఉంది. ఎందుకంటే జూలైలో ఒక మేజర్ మంత్లీ బాటం ఏర్పడింది 380 లెవెల్స్లో. అక్టోబర్ 1 వీక్లో కూడా ఒక మేజర్ బాటం ఏర్పడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3వ బాటం అంటే ట్రిపుల్ బాటం ప్యాటర్న్ అనేది ఈ లెవెల్లో ఏర్పడింది. సో బహుశా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని కొంచెం కన్సాలిడేషన్ తర్వాత కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కనుక ఇక్కడ పాజిటివ్గా టర్న్ అయిందంటే సన్ ఫార్మా ఇక్కడ నుంచి అంటే 380 లెవెల్స్ నుంచి ఒక 10% అంటే 410-420 వరకు ఒక బౌన్స్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బ్రిటానియా. బ్రిటానియా ఇవాళ ఒక 2% వరకు బాగా పెరిగింది ఈ మల్టీనేషనల్ ఏ గ్రూప్ కంపెనీ. బ్రిటానియా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఒక స్వల్ప కరెక్షనే చూసాము. 3,300 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు వచ్చింది. ప్రస్తుతం 3,000 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉంది. ఎందుకంటే 3,000 రూపాయల దగ్గర మన జనవరి మొదటి వారంలో ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడి అక్కడి నుంచి 10% రికవరీ వచ్చింది. అలాగే నవంబర్లో కూడా ఇంచుమించు 3,000 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడింది. సో సన్ ఫార్మా లాగే 3,000 రూపాయల దగ్గర బ్రిటానియాకి ఒక స్ట్రాంగ్ బాటం ఉంది. అఫ్కోర్స్ ఫండమెంటల్గా ఈ ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా మంచివే, దాంట్లో మంచి చెడు స్టాక్స్ అనేది ఉండవు. సో బ్రిటానియా కూడా మార్కెట్ ఏమాత్రం కొంచెం నిలబడితే కనుక ఇక్కడి నుంచి 3,400-3,300 పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒక 10% రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఇవాళ చూస్తే కనుక టైటాన్. టైటాన్ కూడా చూస్తే ఇవాళ ఒక 1,278 రూపాయల్లో క్లోజ్ అయింది, 1,278 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 2% పెరిగింది టైటాన్. టైటాన్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్. ఈ మధ్యకాలంలో 1,150 రూపాయల నుంచి 1,350 రూపాయల వరకు పెరిగి ఒక స్వల్ప కరెక్షన్కి ఎదుర్కొంది. ఓవరాల్గా ట్రెండ్లో మటుకు మిగతా స్టాక్స్ లాగా నెగిటివ్ ట్రెండ్లో వెళ్లకుండా కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అనుకోవచ్చు టైటాన్. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ 710 రూపాయల్లో క్లోజ్ అయింది గ్రాసిమ్. గ్రాసిమ్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఇన్ఫ్యాక్ట్ వీక్గానే ఉన్న స్టాక్. ఈ మధ్య ఈ స్టాక్ 840 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 700 రూపాయల వరకు పడిన స్టాక్. ప్రస్తుతానికి 700 రూపాయల దగ్గర చాలా గట్టి మద్దతు ఉంది. ఎందుకంటే మొన్న అక్టోబర్లో అలాగే మొన్న జనవరిలో 700 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది వీక్లీ చార్ట్లో కాబట్టి ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి.
అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారి చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంక్ స్టాక్స్లో చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ కొంచెం ప్రైవేట్లో స్ట్రాంగ్గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 3 నెలలుగా చూస్తే కనుక ఈ స్టాక్ యాక్సిస్ బ్యాంక్ ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. అంటే మార్కెట్ పడుతున్నప్పటికీ ఈ స్టాక్లో పెద్ద సెల్లింగ్ ప్రెషర్ రాలేదు, పైగా కరెక్షన్ కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ముగిసింది. సో 750 రూపాయల నుంచి 700 రూపాయల వరకు 10% పడి ఈ 10% రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి యాక్సిస్ బ్యాంక్ 735 రూపాయల దగ్గర, అంటే ఈ సపోర్ట్ లెవెల్ బాగా బౌన్స్ బ్యాక్ అయింది, క్లోజ్ అయింది. సో యాక్సిస్ బ్యాంక్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. సో మార్కెట్ రికవర్ అయితే యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ నుంచి బహుశా 800 రూపాయల వరకు ఒక 10% రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ఒకసారి మనం చూస్తే కనుక ఈ 5 స్టాక్స్ సన్ఫార్మా, బ్రిటానియా, టైటాన్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్ ఈ 5 కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. బహుశా కొంచెం షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక పడిపోయిన స్టాక్స్ జాబితా చూస్తే విప్రో 3.5% పడింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ తన అండర్ పెర్ఫార్మింగ్ నేచర్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది, 252 రూపాయల్లో క్లోజ్ అయింది. ONGC అనదర్ వీక్ స్టాక్, ఇది ఒక 3% పడింది. IOC అనదర్ వీక్ స్టాక్, 2.5% పడింది. జీ ఇది ఒక వీక్ స్టాక్, 2.3% వరకు నష్టపోయింది. సో ఓవరాల్గా ఈ 5 ఫ్రంట్లైన్ స్టాక్స్ పాజిటివ్గానే కనిపిస్తుంది, వాటిల్లో షార్ట్ టర్మ్ బై పొజిషన్ని ఒక స్టాప్ లాస్ తోటి కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. వల్ల బీఏఎస్ఎఫ్ ఇవాళ 15% వరకు పెరిగింది, బాగా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్ బీఏఎస్ఎఫ్. బీఏఎస్ఎఫ్ ఇండియా ఒకసారి టెక్నికల్గా ఒకసారి చూద్దాం ఎలా ఉందని. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక హై నుంచి బాగా పడుతూ ఈ వారంలో చూస్తే కనుక అమాంతంగా ఒక స్ట్రాంగ్ రికవరీ, చాలా రోజుల తర్వాత బీఏఎస్ఎఫ్లో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. బీఏఎస్ఎఫ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ బౌన్స్ బ్యాక్ తోటి షార్ట్ టర్మ్లో పాజిటివ్గా మారుతుంది. బేసిక్గా అగ్రి రిలేటెడ్ స్టాక్, కెమికల్ రిలేటెడ్ కంపెనీ బీఏఎస్ఎఫ్. ఓవరాల్గా బీఏఎస్ఎఫ్ చూస్తే కనుక ఫండమెంటల్గా ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్ద ఇంప్రెసివ్గా కనిపించట్లేదు, కొంచెం గ్రోత్ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఈక్విటీ తక్కువగానే ఉన్నప్పటికీ మనకి డెట్ కూడా కనిపిస్తుంది ఈ స్టాక్లో. సో ఓవరాల్గా బీఎస్ఎఫ్ మిక్సర్గా ఉంది, బట్ టెక్నికల్గా బాగా పడిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది, సపోర్ట్ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఎన్ఎల్సీ 59 రూపాయల్లో క్లోజ్ అయింది. ఎన్ఎల్సీ ఇండియా, ఎన్ఎల్సీ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఇవాళ 59 రూపాయల్లో ఇంచుమించు ఒక 9% పైగా పెరిగిన స్టాక్ ఎన్ఎల్సీ ఇండియా. ఎన్ఎల్సీ ఇండియా ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక రికవరీ లక్షణాలు అనేది కనిపిస్తుంది. ఈ స్టాక్లో చూస్తే కనుక ఈ చాలా కాలం ఒక ఇండస్ట్రీస్గా ఉన్న స్టాక్ కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ అవటం అనేది మనం చూడొచ్చు ఎన్ఎల్సీ ఇండియాలో. అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారి చూస్తే కనుక జేకే బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, 21.35 రూపాయల్లో క్లోజ్ అయింది. జేఎన్కే బ్యాంక్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ 8.5% పెరిగింది. మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తూ వీక్గా పడిన స్టాక్ ఇప్పుడు కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అయితే జేఎన్కే బ్యాంక్లో అవాయిడ్ చేయొచ్చు. హెరిటేజ్ ఫుడ్స్ ఇవాళ ఒక 8% పెరిగింది, 667 రూపాయల్లో క్లోజ్ అయింది హెరిటేజ్ ఫుడ్స్. ఈ మధ్య మిల్క్ రిలేటెడ్ కంపెనీస్లో కొంచెం బౌన్స్ బ్యాక్ అనేది రావడం మనం చూస్తున్నాము. అండ్ మిల్క్ రిలేటెడ్ పాలసీ కూడా ఫేవరబుల్గా రావడంతో ఈ సెగ్మెంట్లో కొంచెం బాగా యాక్టివిటీ అనేది రావడం అనేది ఈ మధ్య మనం గమనించాం. ఓవరాల్గా ఫండమెంటల్స్ చూస్తే కనుక పాజిటివ్గా ఉంది, అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తుంటే హెరిటేజ్ ఇండియా కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ గెయినర్ ఒకసారి చూస్తే కనుక గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్, 772 రూపాయల్లో క్లోజ్ అయింది గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్. ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఒక అప్ మూమెంట్ అనేది కనిపించింది, చాలా కాలం తర్వాత గల్ఫ్ ఆయిల్లో కూడా ఒక యాక్టివిటీ అనేది కనిపించింది. సో ప్రస్తుతానికి ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక ఒక సైడ్ వేస్ రేంజ్లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ పేర్లో కూడా ఉంది, లూబ్రికెంట్ రిలేటెడ్ కంపెనీ, ఈ స్టాక్లో కూడా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక ఇవాళ నవభారత్ వెంజర్స్, 69 రూపాయల్లో క్లోజ్ అయింది, 6% పైగా పెరిగింది. హ్యాట్సన్ అగ్రో అనదర్
మిల్క్ ఐస్ క్రీమ్ రిలేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కంపెనీ, ఈ స్టాక్లో కూడా ఒక 6.5% పెరిగింది. మ్యాక్స్ ఇండియా 92 రూపాయల్లో క్లోజ్ అయింది, 5% బౌన్స్ బ్యాక్ అయింది. ఈ మధ్య మ్యాక్స్ ఇండియా 60 రూపీస్ నుంచి పెరిగింది, కానీ 9500 రూపీస్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎంఫసిస్ 894 రూపాయల్లో క్లోజ్ అయింది, 5% పెరిగింది. ఇవాళ ఐటీ స్టాక్స్లో ఒక బాగా రియాక్షన్ కనిపించింది, కానీ ఎంఫసిస్ ఇండియాలో ఒక పాజిటివ్ మూమెంట్ అనేది కనిపించింది. బేసికల్గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంఫసిస్ ఇండియా వన్ ఆఫ్ ది టాప్ ఫ్రంట్ లైన్ లీడింగ్ స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక సైడ్వేస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్, కానీ ఈ లెవెల్లో ఒక మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది ఎంఫసిస్ ఇండియా. సో ఎంఫసిస్ ఇండియా రీసెంట్గా ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్స్, స్ట్రాంగ్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ ఎంఫసిస్. అలాగా నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళు దివాన్ హౌసింగ్, బాగా పడిపోయిన స్టాక్, బెరీష్లో ఉన్న స్టాక్, ఇవాళ ఒక 4.5% పైగా పెరిగింది. ఏఐఏ ఇంజనీరింగ్ నెక్స్ట్ స్టాక్, అనదర్ డీసెంట్ కంపెనీ, 1824 రూపాయల్లో క్లోజ్ అయింది, డీసెంట్ స్టాక్. ఫెడరల్ బ్యాంక్ 89 రూపాయల్లో క్లోజ్ అయింది, 4.5% పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ కూడా మనకు తెలిసిందే ప్రైవేట్ బ్యాంక్స్లో ఈ మధ్య కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ 80-85 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది, సపోర్ట్ నుంచి ఫెడరల్ బ్యాంక్ రికవరీ కనిపిస్తుంది. జిహెచ్సిఎల్ గుజరాత్ హెవీ కెమికల్స్, అనదర్ డీసెంట్ కంపెనీ, డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, 186 రూపాయల క్లోజ్ అయింది, 4% పెరిగింది. అలాగే బజాజ్ కన్స్యూమర్, స్ట్రాంగ్ బ్రాండ్, స్ట్రాంగ్ ప్రొఫెషనల్ కంపెనీ అనే సంగతి మనకు తెలిసింది. ఎఫ్ఎంసీజీలో ఈ స్టాక్ 3.5% పెరిగింది, 194 రూపాయల క్లోజ్ అయింది. అండ్ బజాజ్ కన్స్యూమర్ కూడా అంత స్ట్రాంగ్గా వాల్యుయేషన్స్ లేనప్పటికీ బట్ ఓవరాల్గా ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. జూబిలెంట్ లైఫ్ 527 రూపాయల క్లోజ్ అయింది. ఫార్మా స్టాక్స్ అనేవి కొంచెం కరెక్షన్ అయినప్పటికీ జూబిలెంట్లు కూడా బాగా డీసెంట్ అప్ ట్రెండ్ మనం చూడొచ్చు. హెడల్బర్గ్ సిమెంట్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, 210 రూపాయల క్లోజ్ అయింది, 3.5% వరకు పెరిగింది. ఈ మధ్య సిమెంట్ స్టాక్స్లో మళ్ళీ కొంచెం యాక్టివిటీ వచ్చింది ఇన్ఫ్రా బూస్ట్ వల్ల. అందులో హెడల్బర్గ్ సిమెంట్ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ, షార్ట్ టర్మ్లో అంబుజాని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో హెడల్బర్గ్ పాజిటివ్గా కనిపిస్తుంది. హిందుస్థాన్ జింక్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, లక్ష్మీ మెషిన్స్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, బిర్లా సాఫ్ట్, కొచ్చిన్ షిప్ యార్డ్, సనోఫ్ ఇండియా, సుజలాన్ ఎనర్జీ, ఎవరెడీ ఇండస్ట్రీస్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఓరియంట్ ఎలక్ట్రికల్, ఇవన్నీ కూడా బాగా పెరిగింది. అలాగే నెక్స్ట్ స్టాక్స్ చూస్తే కనుక కొంచెం చిన్న స్టాక్స్లో మిశ్రధాతు ఇవాళ 20% పెరిగింది, ఓరియంట్ ప్రెస్ 20% పెరిగింది, రవికుమార్ డిస్టిలర్స్, ఎస్ఆర్జి హౌసింగ్, సురానా టెలికామ్, జువారి గ్లోబల్, ఈరోటెక్స్, పిఎస్ఎల్ లిమిటెడ్, మనిక్షియా కోటెడ్, విష్ణు కెమికల్స్, ఐఎస్ఎంటీ, జీఓసిఎల్, బాల్ఫార్మా, గ్యాలెంట్ మెటల్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 9% పెరిగాయి. సో ఆన్ ది హోల్ మార్కెట్ ఇవాళ లోయర్ రేట్ నుంచి రికవరీ రావడంతో ఈ లెవెల్లో 11,550 లెవెల్లో సపోర్ట్ ఉన్నట్టు అర్థమవుతోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 30,000 పైన రికవరీ అవడంతో ఈ లెవెల్లో సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే ఓవర్సోల్డ్ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం సైకలాజికల్గా కొంచెం బయ్యింగ్ వచ్చే అవకాశాలు ఉంది. ఈ కన్సాలిడేషన్లో మనకి మార్కెట్లో షార్ట్ టర్మ్ మూమెంట్స్, కొన్ని పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో ఒక స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మనం అనుకున్న కొన్ని మంచి స్టాక్స్లో, ఇందాక చెప్పిన ఏ గ్రూప్ స్టాక్లో లాంగ్ పొజిషన్స్ని స్టాప్ లాస్ పెట్టి కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.